నమస్కారం, నేను సంధ్య. లోకల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆయుష్మాన్ భారత్ తో పేదలకు ఉచిత వైద్య సదుపాయం తెలంగాణలో ప్రారంభిస్తామని ఎంపీ అరవింద్ స్పష్టం. ప్రశాంతంగా సహకార సమరం, సాయంత్రానికే వచ్చిన డైరెక్టర్ల ఫలితం. రేపు సొసైటీ చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికలు, ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. బోధనలో పెళ్లింట విషాదం, పెళ్లి రోజే వరుడి మరణం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నిజామాబాద్ జిల్లాలో 82.83% పోలింగ్ నమోదైంది. ఎన్నికల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 144 సహకార సంఘాలకు గాను 38 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో 63 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. కామారెడ్డి జిల్లాలో 43 సంఘాలకు కలిపి మొత్తం 741 డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పూర్తయింది. 2 గంటల నుండి లెక్కింపు ప్రారంభమైంది. నిజామాబాద్ జిల్లాలోని 63 సహకార సంఘాలకు ఎన్నికలు జరగగా మొత్తం 37,718 ఓట్లకు గాను 45,537 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలోని పాల్ద ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. కేంద్రం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం తెలంగాణలో అందుబాటులోకి వస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. త్వరలోనే తెలంగాణలో కూడా ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎంపీ అరవింద్ ధర్మపురి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సౌకర్యాలతో సన్ రైజ్ ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి ఆసుపత్రుల వల్ల ఎంతో మంది ప్రాణాపాయ స్థితిలోంచి సురక్షితంగా బయటపడతారన్నారు. ప్రజలు ఈ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బస్వా లక్ష్మీ నరసయ్య, డాక్టర్ ధన్పాల్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. సన్ రైజ్ హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇనాగరేషన్ ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా ధన్పాల్ సూర్యనారాయణ గారికి, ఆయన కుటుంబ సభ్యులైన 4 డాక్టర్లకి నిజామాబాద్ ప్రజల తరఫున, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా దీన్ని సర్వీస్తూ, ఇంత మంచి హైలీ సొఫిస్టికేటెడ్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్లో ప్రారంభమైనందుకు నిజామాబాద్ ప్రజలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మంచి డాక్టర్లతో, లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఒక ప్రాణాపాయ స్థితి నుంచి కూడా బయట పడే అవకాశాలు ఇవాళ మెరుగైనాయి. నిజామాబాద్లో అంత ఎక్విప్మెంట్ కూడా నేను చూడడం జరిగింది. చాలా లేటెస్ట్ అడ్వాన్స్డ్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మోదీ గారు చేపట్టిన ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్లు కూడా పేద ప్రజలకు కూడా అందుబాటులోకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున 5 లక్షల రూపాయలు కాబట్టి ఈ మ్యాటర్ ఆఫ్ టైం ఆ స్కీమ్ తెలంగాణలో కూడా ప్రారంభం అవడానికి అతి త్వరలో అవుతుంది. అటువంటి స్కీమ్స్ వచ్చినప్పుడు ఇటువంటి హాస్పిటల్స్కి కానీ ప్రజలకు కానీ, పేద ప్రజలకు మరియును వాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్, మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునే ఫెసిలిటీ అందుబాటులోకి వస్తుంది. ఈరోజు నిజామాబాద్ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధన్పాల్ మరియు చిత్రవార్ కుటుంబం తరఫు నుండి సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయబడింది. ధన్పాల్ ఫ్యామిలీలో గత 65 సంవత్సరాల నుండి వస్త్ర వ్యాపార రంగంలో కిసాన్ క్లాత్ ఎంపోరియం మరియు
బెంగళూరులో మా బావగారైన శశికాంత్ చిత్రవారు గారు, వారు జిన్నింగ్ ప్రొఫెషనల్ బిజినెస్ వాళ్ళది. రెండు కుటుంబాలు కూడా మేము ఎప్పుడు కూడా ప్రజలకు ఒక సేవ చేయాలనే భావనతోటి మా ఇయ్యంపుడు మా బావగారి ఫాదరు అక్కడ యునానిమస్గా ఒక 10 సంవత్సరాలు చైర్మన్గా కూడా, మున్సిపల్ చైర్మన్గా ఉండడం జరిగింది. వారి పేరు మీద ఒక రోడ్డు కూడా బెంగళూరులో ఉంది. కిసాన్ క్లాత్ ఎంపోరియం అనేది మేము బేసిక్గా ఒక 3 ప్రిన్సిపల్ మీద మేము ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా సర్వీస్, క్వాలిటీ, రీజనబుల్. ఇప్పుడు మంచి క్వాలిటీ ట్రీట్మెంటు, మంచి మెయింటెనెన్సు, దానికి తోడు రోగులకు అందుబాటులో ఉండే విధంగా రీజనబుల్ తోటి సేవ చేయడానికి మేము ముందుకు వచ్చినాం. కనుక నిజామాబాద్ నగర జిల్లా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా ఫ్యామిలీలో 4 డాక్టర్లు, మా అల్లుడు గారైన రాఘవేంద్ర చిత్రవారు గారు, మా డాక్టర్ స్రవంతి చిత్రవారు, అల్లుడు ఆర్థోపెడిక్ అండ్ డాక్టర్ డెంటిస్ట్, మా చిన్న కుమారుడు వినయ్ ధన్పాల్ ఎండోక్రైనాలజిస్ట్, ద ఫస్ట్ డాక్టర్ లోకల్ అంటే నిజామాబాద్ జిల్లా మరియు నగర ఫస్ట్ ఎండోక్రైనాలజిస్ట్ అంటే షుగర్ మరియు డయాబెటిక్ స్పెషల్, అదేవిధంగా థైరాయిడ్కు సంబంధించి అనేక, అదేవిధంగా మా చిన్న కూడలు రేడియాలజిస్టు, మా ఫ్యామిలీలో 4 డాక్టర్లు తోడుగా ఇంకా 4 5 సూపర్ స్పెషల్ డాక్టర్లను ఇలా జాయిన్ చేసుకుంటున్నాం. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని ప్రారంభం అండి. ఇది హాస్పిటల్ 50-బెడెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనము ఈ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్, అన్ని వెల్ ఎక్విప్డ్ అండ్ అడ్వాన్స్ ఫెసిలిటీస్ పెడుతున్నాము. ఒకటంటే ఐసీయూలో ఏది వెంటిలేటర్స్, హామిల్టన్ వెంటిలేటర్స్ అన్ని, అన్నింటిలో కాస్ట్లీస్ట్ అండ్ అన్నింటిలో వెల్ ఎక్విప్డ్ వెంటిలేటర్ అది. రెండోదంటే మాడ్యులర్ థియేటర్స్, దీంట్లో పెద్ద పెద్ద సర్జరీస్ లైక్ న్యూరో సర్జరీ, తల ఇంజురీస్, హెడ్ ఇంజురీస్ వాళ్ళకి, ఇంకా జాయింట్ రిప్లేస్మెంట్ వాళ్ళకి దీనికి మాడ్యులర్ థియేటర్స్ అవసరం ఉంటుంది. దీంట్లో 0% బ్యాక్టీరియా అనమాట. దాంట్లో ఎయిర్ ఫిల్టర్స్ తోటి బ్యాక్టీరియా క్లీన్ అయ్యి హెపా ఫిల్టర్స్ పెడతాం. మాడ్యులర్ థియేటర్ ఒకటి చేశాము. మూడోది క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నాం, వన్ ఆఫ్ ద వెల్ ఎక్విప్డ్ అలెంజెస్ క్యాత్ ల్యాబ్ అని. నా పేరు డాక్టర్ వినయ్ ధన్పాల్, ఎండోక్రైనాలజిస్ట్. మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ప్లస్ మా ఎల్డర్ బ్లెస్సింగ్స్ అందరి ద్వారా ఇవాళ మేము సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 50-బెడెడ్ హాస్పిటల్ ఇవాళ ఓపెనింగ్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అరవింద్ గారు వచ్చారు. ఇప్పుడు మా ఇంతకుముందు మా నాన్నగారు అన్నట్టు మా మొట్టో ఒకటేనండి, మా ఎయిమ్ ఒకటే, క్వాలిటీ హెల్త్ కేర్ ఎట్ రీజనబుల్ ప్రైసింగ్. సో ఎట్ ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ హ్యాస్ టు బి సాటిస్ఫైడ్ బై గోయింగ్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్. ఇదే కాన్సెప్ట్తో మేము ఈ హాస్పిటల్ ప్రారంభించబడింది. మీ అందరి ఆశీస్సులు, ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. నేను డాక్టర్ శ్రవంతి, నేను డెంటిస్ట్. మేము వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండి. మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి హాస్పిటల్ మేము ఇక్కడ నిజామాబాద్ ప్రజలకు ఇవ్వగలుగుతున్నామని. అండ్ లైక్ వీ హ్యావ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ క్రిటికల్ కేర్ అండి, అంటే ఎమర్జెన్సీ ఏదైనా కూడా మనం ఇక్కడ సర్వీస్ ఇస్తాము. ఎమర్జెన్సీతో పాటు ఐసీయూ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ట్రామా సంబంధించి, ఆర్థోపెడిక్స్లో మనకి యాక్సిడెంట్ కేసెస్, ఎనీ ఎమర్జెన్సీ మనకి ట్రీట్మెంట్ అవుతుంది. ఆర్థోపెడిక్స్ అండ్ ఎండోక్రైనాలజీ, తర్వాత మనకి రేడియాలజీ ఉందండి, ఫిజియోథెరపీ ఉంది అండ్ డెంటల్ కూడా ఉంది దీంట్లో, పల్మనాలజీ. సో ఈ అన్ని విభాగాలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి. సో ఈ విభాగాల వల్ల ఏమిటంటే మనకి ఏదైనా పేషెంట్ మనం ఎనీ ఏ కండిషన్లో వచ్చినా కూడా మనం ఇక్కడ డీల్ చేసే ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర అన్ని రెడీగా ఉన్నాయి. కార్డియాలజీలో కూడా మన క్యాత్ ల్యాబ్ కూడా ఉంది. సో ఎనీ సర్జరీస్ కానీ మనకి ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ వరకు అవుతాయి. సో అందరూ కూడా అంటే ఏ పేషెంట్కి కూడా మనం హైదరాబాద్లో ఏదైతే ఫెసిలిటీస్ మనం ఇవ్వగలుగుతామో అవన్నీ కూడా మనం ఇక్కడ అరేంజ్ చేసుకొని ఇక్కడ నిజామాబాద్ ప్రజలకి సేవ అందించాలని ఒకటి ఒక మోటోతో, అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో అందించాలని ఒక మోటోతో మేము ఈరోజు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి మాలోని ధన్యవాదాలండి. అండ్ మమ్మల్ని ఇంతవరకు ఈ 7 ఇయర్స్లో మమ్మల్ని స్వీకరించినందుకు అండ్ అదేవిధంగా మమ్మల్ని ఇంకా కూడా స్వీకరిస్తారని. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పెళ్లింట విషాదం నెలకొంది. వివాహమైన రోజే వరుడు మంగళి గణేష్ మృతి చెందాడు. బోధన్ పట్టణానికి చెందిన గణేష్ కు శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా భరత్ నిర్వహించారు.
భరత్లో డీజే సౌండ్కు గణేష్ డ్యాన్స్ చేస్తూ అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకోలాడు. బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాగా డీజే సౌండ్ వల్లే తమ కుమారుడు మృతి చెందినట్లు గణేష్ కుటుంబీకులు వాపోయారు. నిన్న మధ్యాహ్నం పెళ్ళి అయింది, రెండు బాబుకి పెళ్ళి అయింది. పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది, ఏం గొడవలు ఏమి జరగలేదు, అంత ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం పెళ్లి జరిగిన తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చింది, మంచిగా ఉండే ఆరోగ్యం పరంగా. బీజేపీ అందరు అసలు పొలగా నేనేమి కలిసికెళ్ళి, కాకపోతే ఏంటంటే అందరు ఖుషిగా పొలగలు పొలగలు దొరికారు. మళ్ళీ ఇంటికి వచ్చారు, డ్రెస్ విసి పెట్టి ఇట్లా నాకు ఏమో రాయితుందని, ఛాతీ బీతి ఏమైనా వస్తుంది అన్నట్టు ఇట్లా జనమందు రాయచ్చు ఏమవుతుందని దాని ముందు ఆకులు ఇసుకపోయారు. ఇసుకపోతే ఈ బోధన హాస్పిటల్ ముందు లోకల్ పోయాడు, ఆడవాళ్ళు పట్టలే మళ్ళీ నిజామాబాద్ పోయినాకే ఉంటారు. అది పరిస్థితి అది. కానీ వయసు ఏమో అంత పెద్ద సంవత్సరం రాత్రి ఎంత రెండు ఇంటికి వచ్చే వరకు ఎంత టైం అయింది? మీరు ఇంటికి వచ్చే 12 అయింది. 12 అయిందా? బిఏ తీసుకుని ఇంటికి వచ్చేసరికి 12 అయింది. 1 గంట తర్వాత ఇక గంట తర్వాత అప్పటికి ఇంకెవరు పండలే. సహకార ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయకుండా పక్కాగా అసలైన ఓటర్లను గుర్తించాలని సిబ్బందిని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. కౌంటింగ్ కూడా వీలైనంత త్వరగా ప్రారంభించి త్వరగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో సహకార సంఘాలకు జరుగుతున్న పోలింగ్ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి పోలింగ్ కేంద్రాలలో పర్యటించారు. శనివారం నాడు ఆయన నిజామాబాద్ మండలం పాల్దా గుండారం గ్రామ పంచాయతీలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. 12 గంటల వరకు కొన్ని పోలింగ్ కేంద్రాలలో 84% వరకు పోలింగ్ నమోదైనట్టు సంబంధిత ఎన్నికల సిబ్బంది కలెక్టర్కు వివరించారు. పాల్దాలో 3, గుండారంలో 8 టీసీలు ఏకగ్రీవం అయినట్టు వారు తెలిపారు. అనంతరం స్థానికంగా ఉన్న నర్సరీలను కలెక్టర్ పరిశీలించారు. కేజీబీవీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ వేతనాలు పెంచాలని ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ యూనియన్ జిల్లా బాధ్యుడు సుధాకర్ డిమాండ్ చేశారు. కేజీబీవీలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, వర్కర్లకు వీక్లీ ఆఫ్ అమలు చేయాలన్నారు. ప్రగతిశీల కేజీబీవీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు శనివారం కేజీబీవీ సిబ్బంది ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా బాధ్యులు ఎం సుధాకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 475, నిజామాబాద్ జిల్లాలో 25 కేజీబీవీలు, నిజామాబాద్ జిల్లాలో 25 కేజీబీవీ విద్యాలయాలు కొనసాగుతున్నాయన్నారు. వీటిలో అకౌంటెంట్, ఏఎన్ఎం, కంప్యూటర్ ఆపరేటర్, ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, వంట మనిషి, వారి సహాయకులు, స్వీపర్, అటెండర్, వాచ్మెన్స్ అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారన్నారు. ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తే 7,500 రూపాయలు ఇస్తున్నారని, ఇది వెట్టి చాకిరితో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. కంప్యూటర్ ఆపరేటర్స్, ఒకేషనల్ ఇన్స్పెక్టర్తో పూర్తికాలం పనిచేయించుకుని కేవలం 6,000 రూపాయల వేతనం ఇస్తున్నారన్నారు. అకౌంటెంట్, ఏఎన్ఎంలకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారన్నారు. మొత్తంగా నాన్ టీచింగ్ అండ్ వర్కర్స్ ను ప్రభుత్వమే శ్రమదోపిడికి గురి చేస్తున్నదని ఆరోపించారు. నాన్ టీచింగ్ సిబ్బందికి 18,000 నుండి 22,000 వరకు వేతనాలు పెంచాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టు జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, యూనియన్ నాయకులు హేమలత, విజయ, ఈశ్వరి, శైలజ, ఉజ్మా, సావిత్రి, గీతా, భారతి, రాజమ్మ, అశ్విని, సుజాత, లత తదితరులు పాల్గొన్నారు. వర్కర్ల జీతాల పెంపు, అదేవిధంగా ఇతర సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 475 కేజీబీవీలు నడుస్తూ ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 25 కేజీబీవీలు నడుస్తూ ఉన్నాయి. ఈ కేజీబీవీల విజయవంతం చేయడంలో ప్రధానంగా కీలక భూమిక పోషిస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లు అక్కడ అనేక అవస్థలు పడతా ఉన్నారు. వాళ్ళ జీతాలు అతి తక్కువగా ఉండి వాళ్ళ పని మాత్రం కొండంత ఉన్నట్టుగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఉదయం 5:30 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తున్న వాళ్ళకు వేతనం
మాత్రం 7,500, అదేవిధంగా కొందరికి మాత్రం 6,000 ఈ విధంగా జీతాలు ఉంటే వాళ్ళు ఎట్లా పనిచేయాలని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు విద్యార్థులకి నిజంగా విద్యని నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పం ఉంటే ఇక్కడ కేజీబీవీల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ వర్కర్ల జీతభత్యాలను పెంపుదల మీద కూడా మీరు దృష్టి పెట్టండి. వీళ్ళు 6 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పనిచేస్తూ అయ్యేలా అనేక రకాలుగా మొత్తం అన్ని రంగాల్లో ఉన్నటువంటి అందరికన్నా తక్కువ జీతాలు పొందుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లు మాత్రమే అని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే వీళ్ళ నాన్ టీచింగ్ వర్కర్ల జీతాలని 18,000 నుండి 22,000 వరకు పెంచాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో సమాన పనికి సమాన వేతనం దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అప్గ్రేడ్ అయినటువంటి కాలేజీలుగా అప్గ్రేడ్ అయినటువంటి కేజీబీవీలో అవసరమైన సిబ్బందిని ఇప్పటివరకు ఒక్కరిని కూడా నియమించలేదు. వెంటనే ఆ సిబ్బందిని నియమించాలని చెప్పేసి మేము డిమాండ్. సహకార సమరం తుదికట్టానికి చేరుకుంది. శనివారం సహకార సంఘాల డైరెక్టర్ల పదవులకు ఎన్నికలు ముగియగా ఆదివారం కీలకమైన చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నికలు జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సహకార సంఘాల ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 741 డైరెక్టర్ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. 144 సొసైటీలకు గాను 38 ఏకగ్రీవం కాగా 106 సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. 741 డైరెక్ట్ పదవులకు గాను 2,566 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. డైరెక్టర్లుగా గెలిచిన వారు ఆదివారం ఆయా సొసైటీల చైర్మన్లు వైస్ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డైరెక్టర్లు ఉదయం 10 గంటల కల్లా సొసైటీ కార్యాలయాలకు చేరుకోవాలని జిల్లా సహకార అధికారి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. నిజామాబాద్ సహకార సంఘం పరిధిలో 13 టీసీలకు జరిగిన ఎన్నికలలో 69.90% ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సహకార సంఘానికి ఎన్నికలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. సంఘ పరిధిలో 13 టీసీలకు జరిగిన ఎన్నికలలో 1,475 మంది ఓటర్లకు గాను 1,031 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 69.90% ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ నగరంలోని కస్బా గల్లీ బాలికల కళాశాలలో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారి నార్త్ జోన్ MRO హరిబాబు పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల అధికారి హరిబాబు తెలిపారు. ఈరోజు సహకార ఎన్నికలకు పోలీసు, రెవెన్యూ మరియు సహకార ఇది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సమన్వయంలో ఈ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నాం. ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. తదనంతరం ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడైతే ఇప్పటివరకు ఏదైతే ఎలక్షన్స్ కండక్ట్ జరుగుతున్నాయో అవి ప్రశాంతంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశాం. నీటి సౌకర్యము మరియు వీల్ చైర్స్, ఎవరైనా వృద్ధులు వస్తే వీల్ చైర్స్ ద్వారా వాళ్ళను ఓటు వేయడానికి సహకరిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. అలాగే ఇక్కడ పోలింగ్ అంతా ప్రశాంతంగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బందులు లేవు. నిజామాబాద్ యొక్క ఎలక్షన్ ఆఫీసర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ 13 వార్డులకు గాను 2 వార్డులు యునానిమస్గా అయినందున 11 వార్డులకు పోటీ నిర్వహించబడుతుంది, ఎలక్షన్ జరుగుతున్నాయి. నిజామాబాద్ పిఎస్సిఎస్కి సంబంధించి ముబారక్ నగర్, అర్సాపల్లి, సారంగపూర్, మల్లారం, నిజామాబాద్ సంబంధించినటువంటి రైతులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. 11 వార్డులకు గాను 31 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు చూద్దాం. ఎల్విఆర్ షాపింగ్ మాల్ సరికొత్త డిజైన్లతో మనసులో చే ఫెస్టివ్ కలెక్షన్స్ విజయవంతంగా 3వ వార్షిక దసరా, దీపావళి మరియు వివాహ సంబరాలు. ఎల్విఆర్ షాపింగ్ మాల్ జగదీ
విజయవంతంగా మూడవ వార్షిక దసరా దీపావళి మరియు వివాహ సంబరాలు. నిశ్చయండి ఎల్విఆర్ షాపింగ్ మాల్, ఆర్పి రోడ్, నిజామాబాద్. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సహకార సంఘాల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకుని విజయ బావుట ఎగురవేశారు. బాన్సువాడ సహకార సంఘం పరిధిలో 13 వార్డులు ఉండగా 5 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. శనివారం బాన్సువాడ సహకార సంఘానికి జరిగిన ఎన్నికలలో 8 వార్డులకు గాను 7 వార్డులను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు గెలుచుకోగా ఒకే ఒక వార్డుతో కాంగ్రెస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సహకార సంఘ చైర్మన్ అభ్యర్థి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సహకార సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నట్టు వెల్లడించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో దాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. 2015లో జిల్లాలోని సహకార సంఘాలలో బాన్సువాడ సహకార సంఘంను ఉత్తమ సహకార సంఘంగా తీర్చిదిద్దినట్లు గుర్తు చేశారు. బాన్సువాడ పట్టణంలో సహకార సంఘ ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన మా బాన్సువాడ సొసైటీ పరిధిలోని రైతులకందరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుండి ఈ సొసైటీకి నేను అధ్యక్షంగా పనిచేస్తున్నాను. బాన్సువాడ సొసైటీకి మన స్పీకర్ గారి సహాయ సహకారాలలో సహకారాలతో మన బాన్సువాడ సొసైటీని మన నిజామాబాద్లోనే ఒక మంచి సొసైటీగా తీర్చిదిద్దాను. మరియు ఇప్పుడు కూడా సారు సహాయ సహకారాలతోటి బాన్సువాడ సొసైటీని ఇంకా జిల్లాలోనే ఉత్తమ సొసైటీగా తీసుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పి ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తున్నాను. 2015 జూన్ సెకండ్ రోజున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వల్ల సందర్భంగా మన బాన్సువాడ సొసైటీకి ఉత్తమ చైర్మన్ గా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నన్ను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటి నుంచి నాకు ఇంకా బాధ్యత కూడా పెరిగింది. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాన్సువాడ డిఎస్పీ దామోదర్ రెడ్డి హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ పరిధిలోని జుకల్ నియోజకవర్గంలోని 13 సహకార సంఘాలకు ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 70% పోలింగ్ నమోదైనట్టు పోలింగ్ అధికారులు చెప్పారు. ఈ సహకార సంఘాల ఎన్నికల్లో ఓటు వేసేందుకు రైతులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎన్నికల బందోబస్తును బాన్సువాడ డిఎస్పీ దామోదర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల ఎన్నికల్లో గెలుపు ఓటములను సమానంగా తీసుకొని ఆయా పార్టీల అభ్యర్థులు నాయకులు ప్రశాంతంగా ఉండాలని సూచించారు. బాన్సువాడ సబ్ డివిజన్ యందు ఇంక్లూడింగ్ చిన్న కొడపగలతో పాటు అత్యంత ప్రశాంతంగా జరిగింది. ఈరోజు సాయంత్రం కౌంటింగ్ కూడా ఉంది. కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుగుద్దని చెప్పని ఆశిస్తున్నాం. కౌంటింగ్ తర్వాత కూడా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా కానీ ఎటువంటి కక్షపూరిత ధోరణులకు వెళ్లకుండా ఓడినా గెలిచినా ఒకటే అనే దాన్ని ఈజీగా ఓటమిని గెలుపుని కూడా ఈజీగా తీసుకొని అందరూ రైతులే కాబట్టి మంచిగా ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని చెప్పని ఆశిస్తున్నా. ఆ విధంగా కాకుండా ఎవరైనా కావాలని ఏమైనా గొడవలు క్రియేట్ చేయడానికి ఏమైనా దాడులు చేయడానికి అటువంటి ప్రయత్నం చేస్తే మాత్రము చట్టము చూస్తూ ఊరుకోదు. అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. వాళ్ళని పై కేసులు బుక్ చేసి విచారణ జరిపి జైళ్ళకి పంపే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇందులో ఓట్లు వేసిన వాళ్ళంతా రైతులే, రైతులు ఆ విధంగా ఉండరని. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సహకార సంఘానికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాన్సువాడ సహకార సంఘానికి ఉదయం 7 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ ప్రారంభమైంది. బాన్సువాడ మండలంలో 4 సొసైటీలు ఉండగా 3 ఏకగ్రీవం కాగా బాన్సువాడ సొసైటీకి ఎన్నికలు జరిగాయి. బాన్సువాడ సొసైటీలో 5 వార్డులు ఏకగ్రీవం కాగా 8 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. రైతులు ఉత్సాహంతో ఓట్లు వేయడానికి ఆసక్తి చూపారు.
వీరిలో చాలా మంది వృద్ధులు ఉండడం విశేషం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త.